కానూన్లో పోయినోళ్ళు మళ్ళా రావచ్చు అన్నారు, బాగానే ఉంది. వచ్చిన వాళ్ళకు వీసా పుడుతుంది, ఇది కూడా బాగానే ఉంది. వచ్చిన వీసాలు బ్లాక్ లిస్ట్లో ఉండాలని, ఇది ఏంది ఇది? వాళ్ళేమో ఒకరు 50 అడుగుతారు, 100 అడుగుతారు, 200 అడుగుతున్నారు, 300 అడుగుతున్నారు. ఆ కోవిడ్లో కాలు పెట్టేంత వరకు టెన్షన్లో మధ్యలో ఏడాగిపోతారో, యానం చేరికి పంపించారో అనే టెన్షన్ వాళ్ళు లేక చచ్చిపోతున్నారు జనం. వీసాకే అప్పు ఆడ ఈడ ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు, అయ్యి తెచ్చి పెట్టుకొని ఉంటారు. మీకు మళ్ళా పైన లెక్క కట్టాలంటే యా నుంచి తెచ్చి పెడతారు జనము. అలాంటప్పుడు మీకు రాజు వీసా పుట్టదు అంటే మేము కోవిడ్కి రావాల్సిన ఆలోచన ఉండదు కదా మనుషులలో. మర్యాదకి ఏదో ఇంటికాడనే పని చేసుకుంటారు కదా. వచ్చాదంటారు, వీసా పుడతాదంటారు, మళ్ళీ బ్లాక్ లిస్ట్లో ఎందుకు పెట్టినారు? ఆ పెట్టినది ఏదో ఆ కోవిడ్ వల్లన్నా పట్టించుకోవాలా, లేదా ఒక మన తెలుగు వాళ్ళు ఎవరన్నా తెలిసిన పెద్ద మనుషులన్నా పట్టించుకోవాలా? యా నుంచి తెచ్చి కట్టాలా వీళ్ళకు లెక్కలు? ఎటొచ్చారు?